మార్నింగ్ స్నేహ. ఏయ్, ఏమైంది? నేను ఎవడో కత్తితో పొడిచాడు పొడిచాడు. ఏమిటో కత్తి ఏమిటి, నన్ను పొడవడం ఏమిటి, కలగన్నావా? నీకేం కాలేదు అరవింద్, యు ఆల్ రైట్ నో? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే, చూస్తున్నావుగా. లేదు అరవింద్, భయంకరమైన కళ వచ్చింది ఇప్పుడు. మనం ఓ పెళ్లికి బయలుదేరాం, మెట్లు దిగుతుండగా సడన్ గా ఎవడో వచ్చాడు, నల్లని నాపరాయిలో ఉన్నాడు, జీబ్రా లాగా వాడు మోహన్ నుండి చార్లు ఉన్నాయి. తర్వాత ఓ పెద్ద కత్తి చేతిలో ఉంది, దాంతో కసక్కు నిన్ను పొడిచాడు, నువ్వు చచ్చిపోయావు. చచ్చాను కదా, ఈ కొదలై జస్ట్ రిలాక్స్, కాఫీ తీసుకో. హే, తెల్లారుజాము నువ్వు చచ్చిపోయినట్టు కల వచ్చిందంటే కాస్త కూడా భయం లేదండి నీకు? ఎవరికైనా చచ్చిపోయినట్టు కలొస్తే చాలా మంచిదంటారు. ఏయ్, అబద్ధం కదూ. చచ్చా, నిజమే, అలా కలొస్తే వందేళ్ళు బతుకుతారట. కావాలంటే గుడ్డ మీద చేసి చెప్పా. ఎప్పుడు చూసినా వేళాకులమే. మరి వేళాకులం కాకుండా హనీమూన్కి వచ్చి కథలు కలలు అంటూ నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు నాకు వచ్చిన కళ కథ అంటావు. ఎస్ స్నేహ, ఈ మర్డర్ మిస్టరీ హారర్ ఇలాంటి కథలు రాయడం వల్ల నువ్వు ఇంకా ఆ ఊహలోనే ఉన్నావు. అందుకే నీకు వచ్చే కళల్లో ఈ రక్తం, కత్తిపోట్లు, హత్యలు ఇటువంటి సీన్లు వస్తున్నాయి. కానీ నా కలాంటివి రావు. నా కళలో వచ్చే సీన్స్ ఏంటో తెలుసా? నువ్వు నేను ఆడుతూ పాడుకుంటున్నట్టు, నువ్వు నేను నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్టు, నువ్వు నాకు చెప్పలేనని స్వీట్స్ ఇస్తున్నట్టు. ఒక స్వీట్ అయినా భోజనం ఉండదా? అరే, ఈ స్వీట్ గురించి నీకు చెప్పలేదు కదూ. ఇది నిన్నటి కల్లో నువ్వు ఇచ్చిన స్వీటు. అదేంటంటే నీ పెదవి నిలవ పట్టుకుని. ఇప్పుడేం కాదు, నా ఇంటికే. నువ్వు అడిగేవన్ స్వీట్ గురించి చెప్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు కంగారు పడ్డావు. అదలా ఉంచు, కాఫీ బ్రహ్మాండంగా చేసేవే. కాఫీకే పొగిడితే ఎలా మరి? ఇంకా ఈ హనీమూన్ లో మరవలేని ఎన్నో అనుభూతులు అందిస్తాను. అలాగా ఐ లవ్ యూ అండ్ లైక్ దిస్. ఐ లవ్ యూ, ఓకే. ఐ లైక్ దిస్ అంటే తెలుసుకోవాలా? రా చెప్తా. ఏయ్ స్నేహ, స్నేహ చెప్పేళ్ళు. ఏమిటో ఈ సస్పెన్స్? ప్లీజ్ కమ్ యార్. బీచ్ కళ్ళి బాగుంది కదా? అవును. కూర్చో. కూర్చున్నాను. ఇందాక ఐ లైక్ దిస్ అన్నవే, అదేంటో చెప్పవా ప్లీజ్? నువ్వెప్పుడు ఇలా కాఫీ ఇచ్చి నిద్ర లేపటం రోజెస్ దా అరవింద్? అది సరే, హనీమూన్కి వచ్చాం గనక ఇవన్నీ పాసిబుల్. హనీమూన్ పూర్తయి యుఎస్ వెళ్ళాక ఇవన్నీ నాట్ పాసిబుల్. నో అరవింద్, వై నాట్ పాసిబుల్? అమెరికా ఇస్ ఫుల్ ఆఫ్ టెన్షన్, ట్రాఫిక్, యు నో రైట్? అది తెలిసిన విషయమేగా అరవింద్. ఈ ప్రశాంతమైన చోటు, ఈ బ్యూటీ, ఇవన్నీ చూస్తుంటే అమెరికా వెళ్ళాలనే లేదు, ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. ఏయ్ హలో, హనీమూన్కి వచ్చాం గనక నీకు ఇప్పుడు ఇలాగే ఉంటుంది, 10 రోజులు అయిన తర్వాత బోర్ కొడుతుంది. మనకి యుఎస్ఏ కరెక్ట్. సరే సంగతి అలా ఉంచు. ఇప్పుడు నన్ను అందమైన స్విమ్మింగ్ పూల్ పిలుస్తోంది, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా, యుఎస్ వెళ్తావా? ఏయ్ నేను వస్తాను. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి బాబు. చచ్చేముందు ఇదేటండి అయ్యా, దాహం వేసి ఉంటది, ఓ గుక్కడి తాగుదాం అనుకుని ఉంటారు, నోటికాడ లాగేసేవే. ఇవో ఇదిగో, తాగవైతే నీళ్ళు తాగాలి, తినే ముందు ఇది తాగితే తిరుమల తొట్ట అవుతే. తెల్లదొరలు తినేటప్పుడు ఇయ్య తాగి వాళ్ళట స్టార్ టీవీలో చూడలేదేటి. హరి గారేమో అమెరికాలో ఉండొచ్చారయ్యే, అదే అలవాటు అయి ఉంటది. ఇవో తర్వాత తాగండి అయ్యా. థ్యాంక్ యూ. నేనా? ఇంకా 1940లోనే ఉన్నావు. మీ ఆవిడ చూడు, స్టార్ టీవీ, బీబీసీ, సిఎన్ఎన్ ఆ రేంజ్ లో ఉంది. తనకి తెలిసిన విదేశీ సమాచారం కూడా నీకు తెలియలేదంటే ఎప్పటికైనా నువ్వు మారేది. చాలండి, నేను మీ దేశాలను చూస్తానే ఉన్నా కదండి. గొడవ ఏం కాదు స్నేహ, కోక్ తాగబోతుంటే తినేప్పుడు ఇదేంటి అని చలం లాక్కున్నాడు. పర్వాలేదు తాగనివ్వండి, గీత వాడికి చెప్తోంది. ఇది ఇక్కడ జరిగిన విషయం, ఇది నీ చెవులకు గొడవలా వినిపించింది. అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళు, అందుకే ఈ బెడ్ బటర్ కోకు అని నేను వీడితో ఆ బెగ్గని రెడీ చేద్దాం అనుకున్నాను. అదే దాని పేరేడు గీతలో నన్ను అడిగితే నాకేడు తెలుసు. గుర్తుకొచ్చింది, అదే బగ్గర్ అండి. ఓ బర్గరా?
అదే అది చేయడం కుదరలేదండి. మరి మిగిలిననే తవరకేనండే. మరి నాకు తవరకే ఉన్నాయి. ఇడ్లీ, దోశ, పూరి, పొంగలు, పరోటా, చపాతి, బొమ్మిడాలు. చాలు 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 చాలు. చూడు చలం, నీ పడికి నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని తెచ్చావు. ఇవన్నీ తింటే నా వల్ల కాదు బాబు. ఏది రుచిగా ఉంటుందో చెప్పు, ఓ పట్టు పడతాను. చెప్పేనా? ఉందిగే పెసలు, ఇడ్లీ నిన్నటిన బొమ్మిడాలు పులుసు నంచుకొని తినండి, అదిరిపోతాయి. ఊరుకోవయ్యా, మొదటి రోజు టిఫిన్ చేయడానికి వచ్చారు, ఇయ్యాలే బొమ్మిడాలు పులుసా? అయ్యగారు మీరు స్వీట్ తినండి. అయ్యగారు స్నేహ, ముందు స్వీట్ తినమంటోంది. ఇస్తావా స్వీట్? తిను. అరవింద్ గారండి, తాగడానికి పిల్లని అడిగారంటే మాయం ఉంది, స్వీట్ తింటానికి కూడానా? మరి ఈ అమ్మగారి హెల్ప్ లేకుండా స్వీట్ ఎలా తినమంటావు? అరవింద్, నువ్వు ఊరుకుంటావా? అయ్యగారి మాటలు, స్నేహం అడగటం, ఇవన్నీ చూస్తుంటే దీనికి వేరే ఏదో అర్థం ఉందనిపిస్తుంది. నువ్వు అన్నది కరెక్ట్, చాలా తెలివైంది. అలా ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు. అది ఎందుకు గానండి, ముందు స్వీట్ అంటే చెప్పండి. ఏం స్నేహ, పాపం ఆశపడుతున్నారు, చెప్పేద్దామా? చెప్పడం దీనికి చేరి చూపిద్దాం. నువ్వేంటో సిగ్గుపడుతున్నావు. అదే స్వీట్ అంటే చూసావు గీతలో, నిన్నింటో స్వీట్ అడిగితేనే మనం తిడతావు. అయ్యారండి, అదృష్టం అంటే అర్థానండి. అయ్యా వాగమాక, వాళ్ళకి మళ్ళీ మనం బతకగలమా? స్నేహం అమెరికా పిల్ల తాళి కూడా కట్టుకోలేదు, వారికి మళ్ళీ మనం ఉండగలుగుతామా? గీత, అమెరికాలో నన్ను పెంచింది ఓ చర్చ్ ఫాదర్, అందుకే ఆ సాంప్రదాయం ప్రకారం మా పెళ్లి చర్చ్ జరిగింది. ఇదిగో ఇదే మా పెళ్లి ఉంగరం. హలో చెప్పండి. అలాగే ఓకే, ఇప్పుడా వస్తాను, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ. స్నేహ, ఓ ఇంపార్టెంట్ వర్క్, వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఎక్కడికి? పక్కనే ఫ్రెండ్స్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. అయ్యగారు తమరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ టిఫిన్ తిని వెళ్ళండి. బొమ్మడారు పులిసాగా అట్టిపెట్టు, వచ్చో పట్టు పడతాను. ఓకే గేదలా, ఇది సూపర్. ఓ బంగారు రంగుల సేప సూపరు, తానా తానా తన తన. అవును ఫోన్ వచ్చిందని ఏమైంది? అదా ఎంతనా రైట్ హ్యాండ్ బిజినెస్ చేద్దామరా అంటున్నాడు. ఇక్కడికి వచ్చి బిజినెసా? ఏదో పని ఉండాలి నీకు. ఏ పని పాట లేకుండా ఎలా ఉండవు? ఏదైనా పని చేయకపోతే నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఏదో వచ్చానా, పెళ్ళానికి కాస్త వీపు రుద్దేనా? రుద్దేన అనుకో, పని ఉంటుంది, బోరు కొట్టదు. ఏవి అక్కర్లేదు, నాకు చక్కగా రెండు చేతులు ఉన్నాయి. స్నేహానికి రెండు చేతులు ఉన్నాయి, నా చేయి కూడా.
భయంగా ఉందని నేను ఇక్కడ ఉండమంటాం తప్పైపోయింది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. గెట్ అవుట్. గెట్ అవుట్. ఓకే ఓకే. నా చేతులకు అదృష్టం లేదు. దేవుడా మళ్ళీ ఒక్కసారి దయ్యం రావాలి. స్నేహ ప్లీజ్, ఈ మధురానికి అరుస్తాం ఎందుకు? ఏదో సరదాకి భయపడదాం అనుకుంటే. ఏయ్ గీతలు, ఏమైంది ఏంటి నీకు? నిన్న కొంచెం మందు ఎక్కువైందని కోపమా? మోకం చూడు. ఏటే ఏటే అడుగుతుందో సమాన్ చెప్పటే. దీనికి ఏం తక్కువ లేదు. నీ సూప్లే బాగాలేదు అందుకే కోపం వచ్చింది. ఏమన్నా నా సూప్ సరిగ్గానేదా? తప్పిగా చూశానా? అరే ఒకవేళ చూశాను అనుకోవే, నా పిల్లనే కదా చూశాను. నన్ను చూస్తే ఎందుకంటాను? తెల్లారి స్నేహమ్మ స్నానం చేసి వచ్చేటప్పుడు లీటర్ లీటర్గా కార్చావు చూడు సొంగ. దానికంటున్నాను నరికిగా అయ్యగారి పిల్ల నాకు తోబుట్టు లాంటిది. అలాంటి అమ్మాయిని తప్పుగా చూస్తానా? ఆ పిల్ల ఇదేశాల నుంచి వచ్చిన పిల్లయ్యా. మన సూపులకి ముందు అట్టగే అనుద్ది. మనమే కూసింత భద్రంగా నడుచుకోవాలా. ఇంకో పాలి ఆ పిల్ల వంక నువ్వు చూసినట్టు నా కంట పడిందో నీ కళ్ళు పీకి కుక్క పిల్లలకేస్తాను. జాగ్రత్త, మొగ చూడు, తీరిపోయి పడుక. ఎంత మాట అన్నావే, కలిసిదాని కాలంలో చెట్టెక్కి కూర్చున్న కుక్క ఎగిరి గరుతుంది అంటారు. ఎలా టైం బాగాలేదు. ఏటి కుక్క రక్కని బాగున్నా? నిన్నే వెళ్ళాడమ్ము. కావు. అయ్యో అరవింద్, 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 ఏమిటిది కనపట్టాలా? నీ అందమైన కాలిగోళ్ళకి మెరుగులు దిద్దుతున్నాను. ఈ దేశంలో భర్తలకి భార్యలంటే ఎంత ఇష్టమా? భలే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే కాదు భార్యమణి, అన్ని దేశాల్లోనూ ఇంతే. హనీమూన్కి వచ్చిన భర్తలు భార్యల మీద తెగ ప్రేమ ఒలగబోస్తారు. హనీమూన్ పూర్తయిన తర్వాత అంతా గోవింద. అమ్మ దొంగ, ఇక ఆ తర్వాత తిట్టుకోవడం తన్నుకోవడమేనా? రొమాన్స్ ఉండదునంటే గొడవ అర్థమా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి టైం ఉండదు అంటున్నా. అరే నేను ఇప్పుడేం చేశానని అరుస్తున్నావు? ఇవాళ నువ్వు షేవ్ చేయలేదే, జట్టు గుర్చుకుంటుంది. అదా చిన్న సోమర్తనం, తెల్లారి చేసుకుంటాను. ఓకే. నో నో నో, ఇప్పుడే షేవ్ చేయాలి, అది నేనే చేస్తాను. వద్దు స్నేహ, నా మాట విను. స్నేహ స్నేహ స్నేహ, ఈయన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎవరు, నీ హస్బెండా? ఎగ్జాక్ట్లీ, హిస్ మై హస్బెండ్. హాయ్, పేరు? హాయ్. హలో. వద్దులేండి, చూసారా వచ్చి రాగానే కన్ఫ్యూషన్. ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కి ఇచ్చారే, అటువంటిదే నాకు ఒకటి ఇవ్వండి. హే, ఐ వాస్ జస్ట్ జోకింగ్. మీ ఫ్రెండ్ ఎక్కువ ఇస్తుంది అనుకోండి. ఓకే ఓకే, చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఎన్నో విషయాలు ఉంటాయి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి. నేనెందుకు ఇక్కడ ఇద్దరికి అడ్డంగా? ఐల్ టేక్ లెస్ స్నేహ. రాధ, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇవ్వాలి. ఏమిటి? అదేనండి స్వీట్. బాయ్. బాయ్. టూ మచ్. అబ్బా మీ ఆయన నడే. ఏం తీసుకుంటావు? ఎనీథింగ్. చలో పిలిచారా అమ్మగారు? చలో అని పిలు. ఆయన లేరమ్మగారు, పొద్దునే పనందని బయటకెళ్ళారు. ఏం కావాలమ్మా? జ్యూస్ తీసుకురా. తీసుకొస్తానమ్మా. దెన్ హౌస్ లైఫ్? ఇండియా ఎలా ఉంది స్నేహ? వెరీ నైస్. హనీమూన్ ఎలా ఉంది? జాలీగా ఉందా? ఓకే. ఏమిటి అంత డల్ గా ఓకే అంటున్నావు? గీతలు తీసుకెళ్ళి నేను ఉన్నాను చెప్పుగా. ఎందుకటి? అది ఎల్లమంటే. యా, ఎందుకంటే ఇల్లు. మొహం చూడు. వాట్ టు సే, అరవింద్ జాలీ టైప్ అనుకో. అది నేనంటే అరవింద్ కి పంచ ప్రాణాలు. సో నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మరింకే ముందు అక్కడివ్వు. థ్యాంక్ యూ. కానీ ఈ హౌసే విచిత్రంగా ఉంది. కళ్ళులన్నీ భయంకరంగా వస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ జరిగేదంతా ఓ మాయలా ఉంది. ఫ్లవర్ ఫేస్ దానికదే జారుతుంది, తలుపులు వాటికవే తెరుచుకుంటాయి. మాయా మహలే, నాకు భయం వేస్తుందే. ఏమిటి, నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా? స్నేహ, మనిద్దరం కలం స్నేహితులవేనా, ప్రాణ స్నేహితుల కన్నా ఎక్కువ దగ్గరయ్యాం. హాస్టల్లో ఉన్నప్పుడే నీ కథలు విని అందరూ భయపడేవాళ్ళని నువ్వు నాకు ఉత్తరాల్లో రాసేదానివి. ఆ తర్వాత నువ్వు పెద్ద డిటెక్టివ్ నావలిస్ట్ అయ్యే వరకు కాదన్ను, అందుకని నీ కథలు చెప్పి నన్ను భయపెడతావు అనుకుంటున్నావా? లిసన్, కథ కాదు, ఈ ఇంట్లో నిజంగానే జరుగుతుంది. అదేం లేదు, అనవసరంగా నువ్వు ఆలోచించుకో. నీ ఊహలన్నీ మూటగట్టి పక్కన పడాయి. ఓకే, ఈ హనీమూన్ ని ఒక అనుభూతిగా మిగుల్చుకో.
మర్చిపోకు ఏమైంది? ఏంటి అద్దంలో ఏముంది? పొడుగ్గా కోరపడతో ఒకే ఒక కన్నుతో ఎవరో ఒకళ్ళు చూసుంటావు కాదు అరవింద్, అద్దంలో ఒక అమ్మాయి రూపాన్ని చూశాను. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు ఇలా అద్దం ముందు కూర్చుంటే నీ రూపమే కానీ కనిపించేది కాదు అరవింద్, వేరే అమ్మాయి రూపం. మొహం అంత రక్తంతో ఈ పక్క నుంచి ఉంది. ఎక్కడ? ఇక్కడ. ఏమిటి స్నేహ, ఇక్కడ ఉంది నేను. చివరికి నువ్వు నిన్ను చూసుకుని నన్ను చూసుకుంటూ భయపడేట్టున్నావు. ప్రాణానికి ప్రమాదం. జస్ట్ రిలాక్స్. ఊరుకో, ఇదంతా నీ ఊహ స్నేహ. Oh!
ఆశపడో చీర కొనుక్కొస్తే కట్టుకోవడానికి ఎంతసేపా? కళ్ళు తెరిచి చూడు. ఓకే. ఏయ్, ఏమిటి ఇలా వచ్చి చీర? ఇదిగో ఇది, పట్టుకోకూడదు, కట్టుకోవాలి. నాకు తెలియదు అరవింద్. నాకు తెలుసు కదా, చీర కట్టుకోవడం తెలియదు అరవింద్. సరే కట్టుకోకు, ఎటు కట్టిన తర్వాత షట్ అప్. కట్టు అరవింద్. నన్ను కట్టమంటావా? ఆహా, ఇవాళ మన అదృష్టం పండింది. దీన్ని ఇలా ఓ చుట్టు చుట్టి అట్నుంచి ఇటు తీసుకొచ్చి ఇలా ఒళ్ళంతా తడివేటట్టయితే నువ్వేం చీర కట్టక్కర్లేదు. చూడు స్నేహ, కష్టపడి స్వీట్ చేసేవాడు కొంచెం రుచి చూడక తప్పదు, కట్టుకున్నవాడు చీర కట్టేటప్పుడు అక్కడక్కడ చేయబడక తప్పదు. ఓ అలాగా, దీన్ని పట్టుకో, ఎలా కట్టుకోవాలో ప్రాక్టీస్ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటో ఇంత చక్కగా చీర కడుతుంటే స్నేహ, స్నేహ చెప్పేది విను. ఏ స్నేహ, అయ్యో అరవింద్, తొందరపడ్డావురా అరవింద్. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? బ్యూటిఫుల్. హే, అబద్ధం కదూ? అబద్ధమా నిజమా సరిచి ఇప్పుడు ఎందుకు చెప్పు? ఎంత వెర్రివాడైనా బెడ్రూమ్ లో పెళ్ళాను అందంగా లేవనంటాడా? అంటే నేను అందంగా లేనంటావు? ఏయ్, స్వీట్ తినేప్పుడు హాట్ డిస్కషన్ మనకెందుకు? అది అలా ఉంచారు. నేను అందంగా ఉన్నానా లేదా? ఓ, స్వీట్ ఇవ్వు, చెప్తాను. ఇప్పుడు చెప్పు. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్పారు. నిజానికి రేట్ ఎక్కువ, మరి ఇంకో స్వీట్ ఇస్తే చెప్తాను. ఎవరు అరుస్తున్నారు? ఆ గొడవ ఇప్పుడు ఎందుకు? స్వీట్ తినేప్పుడు ఇలా డిస్టర్బ్ కాకూడదు. అరుస్తున్నారు? ఏదో ములుగుచుకుని అరుచుంటుందిలే, మనకెందుకు ఇప్పుడు? మనకెందుకంటే ఎలా? స్నేహ, స్నేహ చూడు అరవింద్, చూడు, నేను ఇదివరకు నీతో అన్నానా? వాడు పిల్లల్ని ఇలా హింసిస్తున్నాడు చూడు. వాడు పంచుతారు. డోంట్ బి స్టూపిడ్. నువ్వు మాత్రం ఏటో, స్నేహ ఇప్పుడు అవుట్ హౌస్ లో చూసినట్టుగా మనం కూడా తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది. సరే సరే, మూడు అవుట్ ఉన్నట్టున్నావు, పడుకో. నిద్ర రావట్లేదు అరవింద్. కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. కళ్ళు మూసుకో. Ha ha ha.
స్నేహ అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. ఏరి ఎవరు లేరుగా? చూశాను అరవింద్, అమ్మాయిని చూశాను. ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇదంతా రక్తంతో ధార కట్టింది. ఒళ్ళంతా ఒడుగుతూ భయంతో ఏడుస్తూ కూర్చుంది. ఏమిటి స్నేహ ఇది? రక్తం అంటావు, ఏడుస్తూ కూర్చుందంటావు. నిజానికి నువ్వే భయపడి ఏడుస్తున్నావు. లేదు అరవింద్, ప్లీజ్ నన్ను నమ్ము. స్నేహ ఓకే ఓకే, నేను నమ్ముతానులే. జస్ట్ రిలాక్స్ రిలాక్స్. నేను అమ్మాయిని ఇక్కడ చూశాను అరవింద్, అమ్మాయిని ఇక్కడే. ఊరుకో స్నేహ, ఎవరైనా కన్సల్ట్ చేద్దాం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది అరవింద్. సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, రిలాక్స్. డాక్టర్, బేసికలీ నా వైఫ్ కి మర్డర్ స్టోరీస్, డిటెక్టివ్ నావెల్స్ ఎక్కువగా రాయడం అలవాటు. తన కాన్సెప్ట్స్ అన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది కనకాదరే నావల్ చదివి నేనే భయపడ్డానంటే ఆలోచించండి. మేమిద్దరం ఇక్కడికి హనీమూన్కని వచ్చాం డాక్టర్. అదేమిటో కానీ వచ్చినప్పటి నుంచి అన్నీ సమస్యలే డాక్టర్. భయంకరమైన కళలు వస్తున్నాయంటోంది, ఎప్పుడు దిగులుగా ఉంటుంది. షీఈస్ కన్ఫ్యూజ్డ్. సో యుల్ హ్యావ్ టు హెల్ప్ అస్ డాక్టర్. మిస్టర్ స్నేహ, నేను ఒక సైకియాట్రిస్ట్ అని మర్చిపోయి నన్ను ఒక క్లోజ్ ఫ్రెండ్ అనుకుని జరిగింది వివరంగా చెప్పండి. డాక్టర్, హనీమూన్కి వచ్చిన డే అంతా ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను అరవింద్ చాలా సంతోషంగా ఉన్నాం. ఆ రోజు రాత్రి రెండో రోజు నేను స్విమ్ చేసి ఇంట్లోకి వెళ్తుంటే హాల్ డోర్ దాని దగ్గర అదే తెరుచుకుంది. ఫ్లవర్ వేస్ దానికదే కింద పడింది. బెడ్రూమ్ డోర్, బాత్రూమ్ డోర్ వాటికవే తెరుచుకున్నాయి. తర్వాత స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను. టబ్లో చూస్తే ఒక అమ్మాయి శవం. ఓ రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒంటి నిండా రక్తంతో గాయాలతో ఏడుస్తూ నుంచినట్టు అద్దంలో కనిపించింది. ఇంకో రోజు రాత్రి ఆ అమ్మాయే రక్తం కారుతుండగా భయంతో ఒడిగిపోతూ ఏడుస్తూ బాత్రూంలో కనిపించింది. మళ్ళీ ఆ అమ్మాయిని ఎవడో కాళ్ళు చేతులు కట్టిపడేసి దారుణంగా రేప్ చేస్తున్నట్టు కలొచ్చింది. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. ఐఎమ్ డామ్ కన్ఫ్యూజ్డ్. స్నేహ, చిన్న వయసులో రేపులు దెయ్యాలు అటువంటి సినిమాలు చూసి మీకు భయం వేసేదా? చాచా లేదు డాక్టర్, అలాంటి వాటికి ఎప్పుడూ భయపడను. నాకు ధైర్యం కొంచెం ఎక్కువే డాక్టర్. ఓకే మిస్టర్ స్నేహ, మీరు చెప్పిన దాన్ని బట్టి వెంటనే ఏ నిర్ణయమో నేను తీసుకోలేను. జస్ట్ గివ్ మీ 2 డేస్ టైం. థ్యాంక్స్ అలాట్. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బై డాక్టర్. ఏంటి అరవింద్ అలా చూస్తున్నావు? ఏం లేదు, ఆంధ్రా వెనకలా వెళ్ళి అమెరికన్ పిల్లలు తిరిగి వస్తాను, అందుకు చూస్తున్నాను. అది నా ప్రియమైన శ్రీవారికి స్పెషల్ బర్త్డే ట్రీట్. అరే రే 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 రే, ఇంత మంచి ట్రీట్ ఉందని నువ్వు ముందే చెప్పుంటే స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చావనంగా. అనవసరంగా టైం వేస్ట్ చేశాను చూసావా? సర్లే, ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? ఏ కళ్ళు మూసుకో. నా అంధార శ్రీమతికి సర్ప్రైజింగ్ ఒక చిన్న బర్త్డే గిఫ్ట్. వావ్, ఐ లవ్ దిస్ అరవింద్. వెతికి వెతికి చైన్ తీసుకొచ్చింది నేను. నన్ను లవ్ చేయకుండా చైన్ ని లవ్ చేస్తావా? జాలీగా మాట్లాడుకున్నప్పుడు ఈ చిలి పనులే వద్దనేది. స్నేహ, నువ్వు ఇవ్వదలుచుకున్న ట్రీట్ లో మాటల టైం అయిపోయింది. ఇది స్వీట్ తిన్న టైం. ఎప్పుడు అదే ఆలోచన? స్పెషల్ ట్రీట్ లో ఈ తప్ప ఇంకే ఆలోచన రాదు. Yeah.
మళ్ళీ కలగనవా అవును అరవింద్ కానీ ఈసారి రేప్ చేసిన వాడు మోహన్ చూశాను రేప్ చేసిన వాడు మోహన్ చూసావా ఎవరు అతను అచ్చు నీలాగే ఉన్నాడు అరవింద్ వాట్ నాలాగే ఉన్నాడా లేక నేనేనంటావా నువ్వు కాదు అరవింద్ అతనికి మీస ఉంది నేను కాదు కదా కాదు ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతావు జస్ట్ రిలాక్స్ పడుకో జస్ట్ రిలాక్స్ అతనెవరు తెలిసిన మొహమా లేక తెలియని మొహమా ఆలోచించి అంత వివరంగా చెప్పండి ఆ రోజు నేను మీతో మాట్లాడి వెళ్ళాక కొంచెం రిలాక్స్ గానే ఉన్నాను ఎందుకంటే ఫ్లవర్ వేస్ జారి పట్టడం తలుపులు అవే తెరుచుకోవటం అలాంటివేం జరగలేదు కానీ డాక్టర్ నా బర్త్డే సెలబ్రేషన్ జరిగిన రోజు ఆ రోజు రాత్రి నేను అతని మొహం చూశాను డాక్టర్ కానీ అతను అరవింద్ కాదు అచ్చో అరవింద్ లాగే ఉన్నాడు డాక్టర్ అరవింద్ లా ఉన్నాడా అవును డాక్టర్ కానీ కళ్ళలో వచ్చిన వాడికి మీస ఉంది ఇంతకు ముందే చెప్పినట్టు చెవు పొగు చేయిన ఉంగరం ఇవన్నీ ఉన్నాయి మీరేమంటారు డాక్టర్ కళ్ళలు నిజాలు కావచ్చు నిజాలు కళ్ళలుగా రావచ్చు ఒకవేళ గత జన్మ జ్ఞాపకాలు కళ్ళలుగా వచ్చినా రావచ్చు గత జన్మ జ్ఞాపకాలా అటువంటి అవకాశం ఉందంటారా వై నాట్ కిందటి జన్మలో మీరు అమ్మాయి రూపంలో పుట్టుండొచ్చు అరవింద్ అలా చేసుండొచ్చు నన్ను బలవంతంగా అరవింద్ రేప్ చేసుంటాడని మీ ఉద్దేశమా ఎస్ నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్ కావాల్సింది నమ్మకం కాదు నిజం అక్కడ ఏ క్షణం ఏం జరిగినా మర్చిపోకుండా నాకు వచ్చి చెప్పండి ఓకే ష్యూర్ డాక్టర్ జాగ్రత్త థ్యాంక్ యూ మంచిది అరవింద్ అరవింద్
బెడ్రూమ్ లో భయంకరమైన గొడవ అండి. ఆ దెబ్బతో ఆ అమ్మగారు కోపంతో బయటకు వచ్చి పీడిగా కారుకి వెళ్ళిపోయారండి. తర్వాత ఆ అమ్మని ఇంతవరకు చూడలేదమ్మా, యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని అందరూ అన్నారు. మా అయ్యగారికి ఆ తర్వాత మనసు పగిలిపోయింది. కొన్నాళ్ళ తర్వాత అమెరికా వెళ్ళారు. దేవుడు దయ్యమ్మా, మనసు ఊరట కరిగేలా తమను అక్కడ చూశారు. తమరు కనుక చూడకపోతే మా అయ్యగారిని తిరిగి చూసే యోగం మాకు ఉండేది కాదమ్మా. చలో మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చెప్పింది నిజమేనా? చూడండమ్మా, ఈ లోకంలో ఇద్దరి మీదే నేను ప్యాన్ పెట్టి బతుకుతున్నాను. ఒకరు నా పిల్లం, రెండు అయ్యగారు. ఆ ఇద్దరి మీద ప్రమాణికంగా చెప్తున్నాను. నేను చెప్పేది అసలు నిజం. మీకు ఎట్టమైతే ఏనండి, కట్టమైతే మానుకోండి. తన వల్ల నేను అనుభవించిన వేదనంతా నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందరి ఆడపిల్లలాగే తను మోడలింగ్ చేయడానికి నా దగ్గరకు వచ్చింది. కానీ తన ప్రవర్తనలోనే ఆడతనం లేదు. తన నడక, మాట, డ్రెస్సింగ్ సెన్స్ అన్నిట్లోనూ తన కామదాహమే కనిపించేది. తనకి నా సున్నితమైన మనసు అర్థం కాలేదు. అలా హద్దుమీరి ప్రవర్తిస్తే తన పట్ల నాకు ప్రేమ, కోరిక పెరుగుతుందనుకుంది. కానీ రోజు రోజుకి అది తగ్గడం మొదలయ్యింది. ఒక ఫోటో తీయడానికి నన్ను ఎంత కష్టపెట్టేదో తెలుసా? నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వచ్చి ఎలా డిస్టర్బ్ చేసేదో తెలుసా? రమ్య, బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను సవ్యంగానే నడుచుకుంటున్నాను, కానీ నువ్వే నేను అర్థం కానట్టు నటిస్తున్నావు. చూడు రమ్య, నేను ఫోటోగ్రాఫర్ని, నువ్వు మోడల్వి. అంతకుమించి మన మధ్య ఏ సంబంధం లేదు. కానీ నా మనసులో పూర్తిగా నువ్వే నిండి ఉన్నావు అరవింద్. కెమెరా కళ్ళతో నన్ను చూడడం మానేసి ఒకే ఒక నిమిషం నీ కళ్ళతో చూడు. ప్లీజ్ లుక్ ఇన్ టు మై ఐస్. నీకోసమే నిద్రపోని నా కళ్ళని చూడు. రమ్య, నువ్వు నీ మీద పడిన నా శ్వాస అరవింద్ నన్ను అందుకో, నన్ను కౌగులించుకొని అర్థిస్తుంది. చూసావా రమ్య, ఇది పరితప్పించే నా హృదయం అరవింద్ అరవింద్ అని పలవరుస్తుంది. విన్నావా? నువ్వు హద్దు మీరుతున్నావు. మనసుకు నచ్చిన వాడితో ఐ లవ్ యు అంటే హద్దు మీరడమా అరవింద్? రమ్య, పిచ్చిదారిలా మాట్లాడకు. నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు అరవింద్. ఎందుకంటే నీ అందమైన మొహం, నీ చిలిపి కళ్ళు, పచ్చిగా చెప్పాలంటే నీ ఒళ్ళంతా ఇలా ఇంచ్ పై ఇంచ్ నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మంచి కాదని చెప్పినా వినేది కాదు. అహంతో కళ్ళు నెత్తికొచ్చాయి. ఒక మోడల్ గా తను సంపాదించుకున్న పేరు, డబ్బు, స్నేహితులు అందరూ అన్ని తన ఒక ఆడదని మర్చిపోయి చేసాయి. నువ్వు చెప్తే నమ్మో స్నేహ, ఒకరోజు ముగ్గురుతో వచ్చింది. హాయ్ అరవింద్, ఇక్కడున్నావే? సాకరాని ఫోటో తీస్తున్నావా? కమ్ ఆన్ మ్యాన్, వచ్చి నాతో ఆనందాన్ని అనుభవించు. స్టాప్ ఇట్ రమ్య, ఓ ఆడదనే మాట నా ఇది, సిగ్గేట్ అలా నీకు? అరవింద్, సిగ్గుకి స్త్రీకి ఏంటి సంబంధం? ఎవరో నలుగురు సాడిస్ట్లు కనిపెట్టి బలవంతంగా ఆడదాని కంటగట్టిన బ్యాడ్ ఎక్స్ప్రెషన్ పేరే సిగ్గు. నా వల్ల కాలేదు స్నేహ, తనని మంచి మార్గంలోకి మార్చడం నా వల్ల కాలేదు. ఎంతైనా ప్రేమించడం అని గనక అప్పటికే నా మనసులో ఓ మారుమూల తనని దాచుకున్నాను. కొందరిలో వయసు మార్పు తెస్తుంది, కొందరిలో కాలం మార్పు తెస్తుందని ఊరుకున్నాను. ఆఖరిగా ఒకరోజు నన్ను చూడ్డానికి వచ్చింది. ఆ రోజే పెళ్లి పట్ల తనకున్న అభిప్రాయం ఏమిటో నాకు తెలిసింది. అరవింద్, నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది. నన్ను చూడు, నన్ను తాకు, నన్ను ప్రేమించు అంటే నువ్వు నా ఫోటోలు చూస్తున్నావు. యు మిస్టేకెన్, నీ ఫోటోస్ చూస్తున్నది నీ మీద ప్రేమతో కాదు. యాజ్ వాళ్ళు నీ ఫోటోలు అడిగారు, ఏమైనా బెటర్ స్టిల్స్ ఉన్నాయని చూస్తున్నాను. ప్యూర్లీ ప్రొఫెషనల్. ఓకే, ఇవ్వు. ఇస్తాను, ముందు నన్ను ఇచ్చుకుంటాను, తర్వాత ఫోటోస్ ఇస్తాను. ఎందుకంటే నీ మనసు మార్చడానికి వేరే దారి లేదు కనుక. రమ్య, చెప్పేది విను ప్లీజ్. Behave yourself. నా ప్రవర్తన తప్పేం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తావని, నన్ను నీదాన్ని చేసుకుంటావని ఆశించాను, అలా జరగలేదు. అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఇంకా వెళ్లకుండా ఇక్కడ ఉండడానికి నేను ఏమైనా పిచ్చిదన్నా? బట్ వన్ థింగ్, నా ప్రాణం పోయేలోగా నిన్ను పొందుతాను. ఇదే నా శపథం. నోరు మూసుకుని పో. అలా ఆవేశంతో శపథం చేసి వెళ్ళింది. తిరిగి మళ్ళీ రానే లేదు. తన జీవితం అంతా స్పీడే. తను డబ్బు సంపాదించింది, ప్రేమించింది, మోడల్గా ఎదిగిపోయింది, అంత స్పీడే. ఆ స్పీడే చివరికి జాబు కూడా కారణమైంది. స్పీడ్గా
పొళ్ళుపై తెలియకుండా కారులో పెడుతుంటే ఎదురుగా ఓ లారీ వచ్చింది. తని స్పృహలో లేదు, తాతో యాక్సిడెంట్ అయింది. తను స్పాట్లోనే చచ్చిపోయింది. తను చనిపోయిన తర్వాత నేను మనశ్శాంతిగా ఉండలేకపోయాను. తన చేష్టలు, నాతో అన్న మాటలు నన్ను వెంటాడుతూ ఉండేవి. నాకు పిచ్చి పెట్టినట్టయింది. సారీ. ఏదో ఒకరోజు తను మారుతుందని ఎంతో ఆశపడేవాడిని. ఒకప్పుడు నేను చేసింది తప్పేమో, తను చెప్పినట్టే వింటే బతికిదేవనని నాకు అనిపించేది. గుర్తొచ్చినప్పుడల్లా కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాడిని. ఈ విషయం వింటే నా మనసే కాదు నీ మనసు బాధపడుతుంది. అందుకే రమ్య నాకు తెలియదన్నాను. ఆ ఆలోచనని దూరం చేసుకునేందుకే నేను తన్ని కాల్ చేశాను. ఐ మీన్ తన ఫోటోని కాల్ చేశాను. నేను చేసిన తప్పైతే క్షమించు ప్లీజ్. ఐఎమ్ సారీ. నోను అరవింద్, నువ్వే నన్ను క్షమించాలి. అనవసరంగా నేనే నిన్ను గుచ్చిగుచ్చి అడిగి నిన్ను బాధపెట్టాను. మర్చిపో అరవింద్, గతం మర్చిపో. ఆ రమ్యని, ఆ ఆలోచనల్ని మర్చిపో. ఇలా మీను ఐ లవ్ యు అరవింద్. ఐ లవ్ యు. ఆయమ్మనే అమ్మ పిశాచం తిడతారు. మరి అరవింద్ని పట్టి పీడించి చచ్చిపోయింది. ఇప్పుడు దయ్యమై వచ్చి నన్ను పీడిస్తోంది. ఎవరో తప్పుగా వాగుంటారమ్మా. ఆయమ్మ చాలా మంచిది. గీతా, ఏమిటో అనేది అరవింద్ రమ్య గురించి మరి చెడుగా చెప్పాడే. అయ్యి అబద్ధవాడు ఉంటారమ్మా. మా నయ్యగారే ఆయమ్మను కోప్పడివారు. చాలా మొరటుగా ప్రవర్తించేవారమ్మా. అట్టా నుంచో ఎట్టా నుంచో అని ఎప్పుడు చూసినా కేకలెత్తుండేవారు. సరిగా పోజీకపోతే 2-3 సార్లు కొట్టడం కూడా నేను చూశానమ్మా. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక జరగాల్సిన తతంగం అంతా ఈ అమ్మకు పెళ్లి కాకముందే జరిగిపోయిందమ్మా. అయ్యగారు అంతటా అరాసకం కూడా చేశారు. అంతా నా కళ్ళతో చూశానమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఇవేమిటి? Thank you.
ఆశీర్వదించండి. ఏయ్ ఏంటిది రమ్య, వాట్ ఇస్ దిస్? ఇవాళ నా బర్త్డే అరవింద్. ఓ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందు కాళ్ళ మీద పడాలా? మనసు పడ్డ వారి కాళ్ళకి నమస్కరించడం అదో తెలియని ఆనందం అరవింద్. ఇదిగో కుంకుమ బొట్టు పెట్టండి. వెయిట్ 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 వెయిట్. కాళ్ళ మీద పడుతున్నావు, బొట్టు పెట్టమంటున్నావు, సిగ్గుపడుతున్నావు, ఏంటో అంతరార్థం? నిజంగానే మీకు అర్థం కాలేదా అరవింద్? అర్థమైంది. ఎస్ అరవింద్, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అనే కూడా ఓకే అన్నాడు. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మేడం, ఎక్కువగా కలలు కంటున్నావు. కలలు కాదు అరవింద్, నిజమే, నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించట్లేదు. మరి అంత షాక్ అయిపోకు, ఏదో మోడలింగ్ వచ్చావు. నేను ఫొటోస్ తీశాను, 4-5 కంపెనీలకు రికమెండ్ చేశాను, అంతవరకే మన రిలేషన్షిప్, అందుకని నా మీద సర్వహక్కులు ఇవ్వలేను. అరవింద్, నేను మీ డబ్బు కోసం ప్రేమించలేదు. ఆ విషయం నాకు అనవసరం. నాకు కావాల్సినవి రెండే రెండు, అంతులేని డబ్బు, అందమైన అమ్మాయి. అమ్మాయి అంటే వాళ్ళ మనసు కాదు, వంపులు సొంపులు చెక్కిళ్ళు. ఆ యాంగిల్లో నువ్వు ఎప్పుడైనా రావచ్చు. సో పెళ్లి క్యాన్సిల్. అదే నాకు నచ్చదు. రమ్య, వచ్చే 22nd ఓ కంపెనీ కోసం ఫోటోలు తీయాలి. సో ఈ ప్రేమ పట్టు చీర ఇవన్నీ చక్కగా మూట కట్టి ఓ ప్రొఫెషనల్ మోడల్గా నువ్వు వస్తున్నావు. ఓకే, నా యూ కెన్. నాకు చిక్కగా ఉందండి, తమరి చెల్లెల్ని బెడ్రూమ్ తీసిపోయి దారుణంగా రేప్ చేశాడండి. నువ్వు చెప్పిన ఆ పెళ్లి, ఫస్ట్ నైట్ పాలచంపు, సిగ్గు ఇవంటే నాకు అస్సలు నచ్చావు. నేను రేపు చేసేప్పుడు ఆడదరచి అరిపే సంగీతం వినిపిస్తుంది, శృంగార సంగీతం. నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే నాకు ఆశంగా ఉంది. ఇప్పుడు ఎలా వదిలిపెట్టను? నా మొహాన్ని ఏమన్నా అమ్మాయి కూడా అని రాసిందా? ఏ సరిగ్గా చూడు, తెలివైన వాడు తప్పు చేసి తప్పించుకోగల తీసాలి అని రాస్తుంటుంది. ప్లీజ్ అరవింద్, నన్ను వదిలే, నన్నేం చేయొద్దు, నీ కనపడనంత దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళి ఏం చేస్తావు? నీ నోరు పట్టాను ఊరుకోదే. అరవింద్ చెడ్డవాడు, క్రూర మృగం, నన్ను దారుణంగా రేప్ చేశాడు అని ఊరంతా టమ్కొట్టి చెప్పేస్తావు. విని వాళ్ళేమంటారు? అయ్యో, నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా అని సానుభూతులకు వస్తారు. అంతతో ఊరుకుంటారా? సెక్షన్ 175 అంటారు, 175A అంటారు, పోలీసులు రావడం, కోర్టుకి ఇచ్చుకెళ్ళడం, ఇదంతా అవసరమా? అందుకని ఏం చేస్తానంటే నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. తర్వాత రమ్మీ గారిని నీటితోటి తీసుకుపోయి రై కట్లే పండరా.
ఓకే మీరు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు చెప్పిన విషయాన్ని కోర్టుకు వచ్చి చెప్పాలి అలాగే అండి హలో మిస్ స్నేహ డాక్టర్ నేనని మీకెలా తెలిసింది వాట్ మిస్ స్నేహ డిస్ప్లేలో మీ నంబర్ వచ్చింది మీ నంబర్లో మీరు తప్ప ఇంకెవరు ఫోన్ చేస్తారు కమ్ ఆన్ టెల్ మీ డాక్టర్ నాకు కొత్త ఫోటోస్ దొరికాయి అందులో కొన్ని నా కళ్ళకు వచ్చిన రమ్యని అరవింద్ టార్చర్ చేసినట్టు ఉన్నాయి రియలీ నిన్న కూడా అరవింద్ వచ్చి నన్ను కలుసుకుని వెళ్ళాడే వాట్ మిమ్మల్ని కలుసుకున్నారా నాకు చెప్పనే లేదే వచ్చారు కలలో వచ్చిన సంఘటనలు నిజమవుతాయని నన్ను అడిగారు అలా జరగటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని నేను వారితో అన్నాను అవునవును ఓకేనే తర్వాత ఫోన్ చేస్తాను హలో 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 షట్ ఏం స్నేహ ఇంకా కోపం తగ్గలేదా నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుంది స్కూల్లో పిల్లలు గొడవపడి మాట్లాడుకుని మానేస్తారే అలా ఉంది కొంచెం కేర్ఫుల్ గా ఉండొచ్చు కదా ఏం లేదు జస్ట్ వెయిట్ బ్యాండేజ్ తీసుకొస్తాను వెల్కమ్ ఏమిటి మిస్టర్ స్నేహ ఫోన్ సరిగ్గా కట్ అయిపోయింది అరవింద్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారని చెప్పాను కదా దాన్ని బట్టి చూస్తే రమ్యని తనే రేప్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను చాలా టెన్షన్గా ఉన్నారు ప్రశ్న అడిగినప్పుడల్లా కళ్ళలో ఒకటే కంగారు రమ్యని తనే చంపుంటాడని నాకు అనుమానంగా ఉంది టు బి ఫ్రాంక్ విత్ యూ హీఈస్ వెరీ డేంజరస్ ఎందుకైనా మంచిది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యుఎస్కి వెళ్ళి ప్రయత్నం చేయండి బట్ అంతవరకు మీరు అరవింద్ హలో హలో ఏది ఏ లేదురా తగ్గిపోయింది అరవింద్ నీ పెదవుల కన్నా ఈ లోకంలో వేరే మెడిసిన్ ఉందా ఏంటలా చూస్తున్నావు నీకే ఎత్తి హలో నేను డాక్టర్ మాట్లాడుతున్నాను ఏంటి డిన్నర్ కేగా వచ్చేస్తాను హలో ఓకే మీరు ఏదో కొంచెం పనిలో ఉన్నాను అంతే ఉంటాను ఓకే బాయ్ ఎవరు ఎప్పుడు టోపీ పెట్టుకుని వస్తుంది నీ ప్రాణ స్నేహితురాలు రాధేనా స్నేహ ముఖ్యమైన పని ఉంటుంది ఫినిష్ చేసుకొస్తాను డాక్టర్ స్నేహన్ మాట్లాడుతున్నాను ఎందుకు భయంగా ఉంది డాక్టర్ మీరు అక్కడే ఉండండి నేను బయలుదేరి వస్తాను హాయ్ డాక్టర్ వెల్ 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 వెల్కమ్ అరవింద్ వాట్ అ సర్ప్రైజ్ నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను ఇన్ఫాక్ట్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎనీథింగ్ సీరియస్ ఇప్పటి వరకు నథింగ్ సీరియస్ సీరియస్ చేద్దామా వాట్ అరవింద్ ఎనీథింగ్ రాంగ్ మీరు అదోలా మాట్లాడుతున్నారు ఓ సైకాట్రిస్ట్ డాక్టర్ కదా మాట నడక భావం వాటి ద్వారా మనిషిని జడ్జ్ చేస్తారు ఐమ్ రైట్ ఆర్ యూ జోకింగ్ నో డాక్టర్ ఈ రాత్రి వేళలో ఓ చిన్న గేమ్ ఆడదామా వెరీ సింపుల్ రివాల్వర్ తీసుకుంటాం ఒకే ఒక బుల్లెట్ జస్ట్ వన్ ఇందులో పెడతాం లాక్ చేస్తాం ఇట్స్ అన్ అడ్వెంచరస్ గేమ్ వెరీ థ్రిల్లింగ్ ఇప్పుడు దీన్ని ఇలా తీపి వదిలేస్తాం ఈ బుల్లెట్ ఎక్కడుందో మీకు తెలీదు నాకు తెలీదు షాల్ వి స్టార్ట్ ది గేమ్ అరవింద్ హే వాట్ ఆర్ యు డూయింగ్ రిలాక్స్ మీరు యూస్ చేసే మాటే ఏ డాక్టర్ మీకు భయంగా ఉందా కావాలంటే నేనే మొదలు పెట్టనా ఓకే లెట్స్ స్టార్ట్ ది కౌంట్ నౌ 1 అరవింద్ డోంట్ డు ఇట్ నో నో ఐ లైక్ డాక్టర్ నౌ యువర్ టర్న్ నో నో yes నో ఎస్కేప్ తప్పించుకున్నారు డాక్టర్ తప్పించుకున్నారు డాక్టర్ ఏమిటి ఇంత చోట పట్టింది
రిలాక్స్. ఇప్పుడు దాహం వేస్తుంది. ఐఎమ్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. మరి తర్వాత రౌండ్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ ప్లీజ్ డోంట్ ప్లే. కుదరదు డాక్టర్. సరే వద్దులేండి, లోపల స్కాచ్ ఉంది, లెట్స్ హావ్ ఎ డ్రింక్. డాక్టర్ ఇది నొక్కితే చేస్తారా తెలుసుగా? ఇంత పెద్దవారు చేతిలో తుపాయి కొట్టగా తప్పించుకోవాలని చూస్తున్నారే. బిహేవ్ యువర్ సెల్ఫ్. వెల్ లెట్స్ హావ్ ఎ డ్రింక్. ఇక్కడ ఉంది. సారీ డాక్టర్, మిమ్మల్ని చూడాలన్న తొందరలో హైస్ క్యూబ్స్ మర్చిపోయాను. డాక్టర్ బట్ డోంట్ వరీ, దానికి బదులుగా ఒక సూపర్ మ్యాటర్ ఉంది. ఏం చూస్తున్నారు? పాయిజన్ డాక్టర్, పాయిజన్. ఇది కలిపితే కిక్ ఎక్కువ వస్తుందట, శాశ్వతంగా నిద్రపోవచ్చు. ఈ డ్రింక్ తీసుకునే ముందు ఒక చిన్న అడ్వైస్ డాక్టర్. పరాయి వాడి పెళ్ళాన్ని కన్ఫ్యూజ్ చేయటం, మొగుడు గురించి పెళ్ళంతో బ్యాడ్గా చెప్పటం, మొగుడే హంతకుడు అని తీర్మానించటం, ఇలాంటివన్నీ చేయకూడదు డాక్టర్. ఓకే, మీతో మాట్లాడితే గ్లాసులు మార్చాను, ఏ గ్లాసులో ట్యాబ్లెట్స్ వేసానో మర్చిపోయాను. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఓకే కమ డాక్టర్, ఏదో ఒకటి తీసుకోండి. కమా ఫాస్ట్. చియర్స్ డాక్టర్. డ్రింక్. మీరు గెలిచారు డాక్టర్, మీరు తేలిక కొట్టకేస్తారని నేను అనుకోలేదు. కాస్త కష్టంగా ఉన్నా తొందరగానే చచ్చిపోతారు. జాగ్రత్త. ఓకే బాయ్ డాక్టర్, స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్ ఫర్ ఎవర్. హలో స్నేహ, రాధను మాట్లాడుతున్నాను. రాధా, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. నువ్వే నాకు ఫోన్ చేసావు. నా హస్బెండ్ అరవింద్ ఒక హంతకుడు. నువ్వు జాగ్రత్త రవీను, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయం నీకు షాకింగ్ గా ఉండొచ్చు, బట్ నువ్వు నమ్మి తీరాలి. ఈ విషయాన్ని విని నువ్వు భయపడకూడదు. స్నేహ, నువ్వు అనుకుంటున్నట్టు అరవింద్ మంచివాడు కాదు. డాక్టర్ని చంపింది అతనే. నువ్వు ముందు ఇల్లు వదిలిపెట్టి బయటికి రా, నువ్వు అక్కడ ఉంటే అనుక్షణం నీకు ఆపదే. లేదమ్మా, నేను అక్కడికి రాలేను, అర్థం చేసుకో. నేను వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకొని ఇంకో 10 నిమిషాలు అక్కడికి వస్తాను. అంతవరకు నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ స్నేహ, అర్థం చేసుకుని నువ్వు బయటికి రా. అయ్యో స్నేహ, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. నా అరవింద్, నాకు చాలా భయంగా ఉంది. ఓకే బాయ్. ఏ టైగరు పిలిచారు? ఆకలేస్తుందా? తింటానికి ఏమన్నా తెమ్మంటారా? ఏమవుతు, హనీమూన్ అయిపోయింది, అమెరికా వెళ్ళిపోతున్నాం. వెళ్లే ముందు నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, పద. నీకు 100 ఏళ్ళురా. అయ్యో కత్తిండే, అయ్యో రక్తం ఉండే, ఏమ్మగారు కూడా వేసేసారటండి. ఇంకా లేదురా. ఒరే నిజం చెప్పిన మీ ఆవిడకు ఒక బహుమతి ఇచ్చాను, నీకు కూడా ఒక బహుమతి రెడీగా ఉంచాను రా. లోపల ఉంది, వెళ్ళి చూడు చూడు చూడరా. నాకండి బహుమతి అండి. నా ఉపతిని నాకే ద్రోహం చేస్తారా? ప్రాణం ఇచ్చేవాడు స్నేహితుడు అంటారు, కానీ నేను ప్రాణం తీసే స్నేహితుడురా. సర్ప్రైజ్, నువ్వు ఊహించలేదు కదా. ఏయ్ ఏమిటోయ్, చెట్టంత వాడిని ఎదురుగా ఉంటే చూడనట్టు వెళ్ళిపోతున్నావు ఏంటి?
ఏంటి నీ వ్యవహారం చూస్తుంటే ఎగురుకుంటూ అమెరికా వెళ్ళిపోయేట్టున్నావు? పాస్పోర్ట్ వీసా కూడా తీసుకున్నావా? నీతో ప్రేమగా మాట్లాడదాం వస్తే నీ పడికి నువ్వు వెళుతున్నావు. ముందు మాట్లాడుకుందాం, తర్వాత నేనే నిన్ను పంపిస్తాను. ఏమిటా తొందర? కత్తి బాగుంది కదా, చాలా షార్ప్. దీంతో చిన్న ఘాటు పెడితే చాలు, ఫినిష్. నువ్వు సచ్చూరుకుంటావు. రిలాక్స్ అరవింద్, జస్ట్ రిలాక్స్. గుచ్చుకుందా? సారీరా, రెండు మూడు ముఖ్యమైన పనులు, షేవ్ చేసుకోవడానికి టైం లేదు. ఏ, నీకు షేవ్ చేయడం అంటే ఇష్టం కదా, కమాన్ పట్టుకోపట్టుకుంటు షేవ్ చేయి. నాకు మూడుంది స్నేహ. మొగుడు ఇష్ట ప్రకారం నడుచుకునేదాన్ని పెళ్ళామంటారు. మంచి మొగుడైతే సభాష్, నేను మంచివాడిని కాదంట. నువ్వు మనిషివి కాదు, ఓవర్ గా మాట్లాడుకో. చెయ్, ఏమిటో రగడికిలా చేయమడుగుతుంది. స్టడీ, ఇప్పుడు చెయ్, మెల్లగా మెల్లగా. సారీ సారీ, కొంచెం చూసావా రక్తం? చూసావా ఆ రోజు నా వేలికి గాయమైతే నీ పెదవులతో మందేశావు. ఈరోజు బుగ్గ మీద గాయమైంది, అదే పెదవులతో ఇవాళ కూడా. అరవింద్ ప్లీజ్, నన్ను ఎందుకు టార్చర్ పెడతావు? ఏ, నిన్ను చూస్తేనే భయంగా ఉంది. నేను ఇంకా టార్చర్ చేయడం మొదలట్లేదు, ఇంత పెద్ద నింద మోపుతున్నా. నన్ను వదిలి అరవింద్, వెళ్ళిపోతాను. విడిపోతావా స్నేహ? నా గురించి అన్ని నిజాలు నీకు తెలిసిపోయాయి. సో స్ట్రైట్ గా ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది స్వర్గానికి. పోయి అరవింద్ ప్లీజ్, నన్ను వదిలే అరవింద్, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను ప్లీజ్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అరవింద్? నన్ను ఏం చెయ్యొద్దు, దయచేసి నన్ను ఏం చెయ్యొద్దు అరవింద్ ప్లీజ్. అరవింద్ ప్లీజ్, అంత బతి మనకు, ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఎలాగైనా చంపి గొయ్యి తీసి నిన్ను పాతయ్యాలే. నేను ఈ ఆటలన్నీ వదిలేసి నీతో ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాను, కానీ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టు నా తప్పుడు వ్యవహారాలు, నేను పాతేసిన రహస్యాలు నువ్వు అన్నిటినీ వెతికి వెతికి కొనుక్కున్నావే. సో ఇన్ని విషయాలు తెలుసుకున్న నిన్ను పాతేయడం తప్ప వేరే దారే లేదు. షల్ వి స్టార్ట్ దగ్గర రెడీ? ఏ స్నేహ, ఇక చూస్తా అరవింద్ ఒరిజినల్ ఫేస్. No, 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 Arvind, no!
చూసా నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి తప్పించుకోలేకపోయావు. అదే విధంటే నా చేతిలో చావాలని గ్లాస్ పెట్టింది, దాన్ని మార్చడం ఎవ్వరితరం కాదు. ఏం లేదు అరవింద్, ఏం లేదు. పెట్రోలే అంటించమంటావా? పెట్రోల్ ఐదేళ్ల క్రితం నీలాగే ఒక అమ్మాయి నో నో అని అరుస్తూ ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది, కానీ నువ్వు ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా చంపేస్తావు కదరా నీచుడా. నన్నే చేయదు ప్లీజ్. నువ్వెవరు? ఎవరు పర్వాలేదే, చావబోయే 2 నిమిషాల ముందు కూడా ధైర్యంగా ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు అమాయకుడు అయి రమ్యను ఘోరాతి ఘోరంగా చంపేవి. ఆమెను చంపేప్పుడు రమ్యకు నాలాంటి ఒక అన్నయ్య ఉంటాడని, వాడు నేను వెంటాడి వేటాడి చంపుతాడని నీకు తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? తెలిస్తే ఆ పని చేయవు కదా. సి అరవింద్, చచ్చే ముందు కొంచెం సైన్స్ తెలుసుకుంటావా? న్యూటన్ సిద్ధాంతం, ప్లీజ్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు రమ్యను చంపింది యాక్షన్, ఇప్పుడు నువ్వు చావబోయేది రియాక్షన్. పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. తీసుకెళ్ళండి. ఓకే సార్. ఒక్కసారి అటు చూడు స్నేహ, ఇన్నాళ్ళు తెల్లవారితే చాలని భయపడుతూ గడిపావు. ఈ రోజు నీ జీవితంలో తెల్లవారింది. ఈ వెలుగులో సరికొత్త జీవితాన్ని మలుచుకోవాలి.